తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మొట్టమొదట వర్గమంతా టిఆర్ఎస్కి వెళ్ళిపోయింది, సెకండ్ వర్గమంతా కాంగ్రెస్కి వెళ్ళిపోయింది, అడుగు పొడుగు మిగిలినోళ్ళే బీజేపీలోకి వచ్చారు. ఎందుకంటే వాస్తవంగా 2014 తర్వాత బీజేపీ తెలుగుదేశం విడిపోయినప్పుడు టీడీపీ వాళ్ళు అటుపోల చంద్రబాబు వాళ్ళందరినీ కాంగ్రెస్కి టర్న్ చేశారు, రేవంత్ రెడ్డిని అటు పంపించేసి దాంతో ఆగిపోయి అక్కడ అవకాశాలు దొరక కాంగ్రెస్లో అప్పటికే వెల్ సెటిల్ అయ్యి ఉన్నటువంటి ప్లేసెస్లో దొరకకపోవడం వల్ల కొత్త వాళ్ళు వచ్చేటప్పటికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంత కొన్ని చోట్ల తీసుకోలేదు. అందులో చంద్రశేఖర్ గారు వికారాబాద్కి సంబంధించినటువంటి మాజీ మంత్రి, ఆయన ఈవెన్ చంద్రబాబు గారి హయాంలోనే మంత్రిగా కూడా పనిచేశారు. ఆ చంద్రశేఖర్ గారు లేటెస్ట్గా భారతీయ జనతా పార్టీలో ఆ మధ్య చేరటం, భారతీయ జనతా పార్టీ తరఫున రెడీ అంటే ఇప్పుడు ఈటలు ఒకవైపున పార్టీని బలోపేతం అని చెప్పేసి అధిష్టానం దగ్గరికి 100 సార్లు తిరిగి తనే లీడ్ తీసుకుని చేస్తంటే, సంజయ్ని కూడా బండి సంజయ్ని కూడా పక్కన పెట్టి ఈటల రాజేందర్కి ఇస్తే, ఇప్పుడు ఈయన ఆయన ముందే వెళ్ళిపోయి కాంగ్రెస్లో చేరుతున్నారు, బీజేపీకి రాజీనామా ప్రకటించారు, నాకు సరైన గౌరవం ఇవ్వట్లేదు. ఈటల రాజేందర్ ఎంత మాట్లాడినా ఒప్పుకోలేదంట. భారతీయ జనతా పట్లని అసంతృప్తుల్ని తన వైపుకి తిప్పుకోవడంలో ఇక్కడ మాజీ తెలుగుదేశం నాయకుడైన ప్రస్తుత కాంగ్రెస్ పీసీసీ సక్సెస్ అయ్యాడని చెప్పాలి.